హలో అండి, అందరికి నమస్తే. ఈరోజు మనకు ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకున్నా చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా మగ్గిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఒక కరివేపాకు రెబ్బ వేసి కలుపుకేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకుందాం. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకుందాం. ఒక నిమిషం మగ్గిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ముక్కల్ని ఈ విధంగా తొక్క తీసి అన్నిటిని వేసేసుకోండి. అవి బాగా కలిసేటట్టు కలుపుకుని ఈ మునక్కాయని 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఏదైనా మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని సన్న కట్ చేసుకుని వేసుకోండి. ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీంతో మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకుందాం. ఇది 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని పోసి కలిపేసుకుందాం. గ్రేవీ తగ్గకుండా వాటర్ యాడ్ చేస్తాను. ఈ యొక్క 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకుందాం. మగ్గుతూ ఉండేలోపు మనం ఇక్కడ ఎగ్స్ రెడీ చేసి పెట్టుకుందాం. ఎగ్స్ని ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత అన్నిటికి నీళ్ళలో గాట్లు పట్టుకుందాం. ఏదైనా గాట్లు పెట్టడం వల్ల గ్రేవీ అంతా ఎగ్ పిల్చేసుకుంటుంది, అంటే టేస్ట్ వస్తుంది చక్కగానే. మేము ఈ విధంగా అన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాం. అంతలోపు మనకి ముక్కలాన్ని ఉడికిపోయినా 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాం. ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకున్నాం. మగ్గిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి కలుపుకున్నాం. ఈ గ్రేవీ అంతా ఎగ్కి బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇదంతా 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది. వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తుంది. ఈ విధంగా కలిపేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. హెల్త్ కూడా చాలా మంచిది కదా.
చూడండి, ఇంకా సరే ఇంకా సరి చేసుకోండి.